హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కామాక్షి బ్లాగ్స్ అండ్ జ్యువెలరీ. చూడండి, నేను ఈరోజు మన గార్డెన్లో ఉన్న పొట్లకాయలు అయితే చూపించబోతున్నా అనమాట. ఇటు ఫస్ట్ టైం ఫ్రంట్కి వచ్చింది ఒక కాయ, ఇట్లా ఫ్రంట్కి వచ్చింది. కొంచెం చూడండి సైజ్ వచ్చింది, అంటే బాగా కొంచెం సైజ్ వచ్చింది అండ్ పొడవు కూడా వచ్చింది అనమాట. ఓకేనా, వీటిల్లోనే అన్ని వేరు చెట్టు, చిక్కుడు చెట్టు, పొట్లకాయ చెట్టు అన్నీ కలిసిపోయినాయి అనుకోండి. ఓకేనా, ఇంకా మళ్ళీ ఇక్కడ ఒక కాయ వచ్చింది, ఇది సైజ్ వచ్చింది. ఇంకా కూడా హార్వెస్ట్గా అయితే రాలా, ఇంకా 2 డేస్. ఇక్కడ చూసారా, ఇక్కడ ఒక కాయ ఉందన్నమాట, అన్నీ ఒకే పొజిషన్లో ఉన్నాయి. కిందకి ఏలాడుతుంటే కింద తగులుతుంది అనమాట, ఇంకా కింద తగులుతుంది. ఎందుకు దాకా రాసుకొని రాసుకొని అటు ఇటు అయిపోతుందని దాన్ని ఇట్లా అనిపించినాం. ఇట్లా దాన్ని ఇంకా హార్వెస్ట్ చేస్తా, ఇంకొక 2-3 రోజులు పట్టిద్దిలే హార్వెస్ట్. చూడండి ఇక్కడ 2 పిందులు అనమాట, ఇది మన ఓల్డ్ చెట్టే. దాంట్లో మొన్న తుఫాన్కి 2-3 చెట్లు ఉన్నాయి దీంట్లో, అవన్నీ చనిపోయి ఒక్కటే ఒకటి మిగిలింది. దానికి మళ్ళీ తుఫాన్ తర్వాత కొంచెం ఇట్లా పుంజుకొని ఇట్లా వచ్చిందనమాట. దీనికి 2 కాయలు నిలబడ్డాయి. ఇది కూడా కింద హైటు కొంచెం తక్కువ ఉందబ్బా. ఇట్లా ఇది పెట్టాం అప్పటికి, కొంచెం ఇదిగో కొంచెం హైట్ తక్కువ ఉంది. ఒక కాయే, అది కోసేస్తే ఇది బాగా పెరుగుతుంది. అది కొయ్యాల, కోద్దాము, బాగా రావాలి. నాకు మనస్ఫూర్తిగా అట్లా రాదు, అది లేతగా ఉన్నప్పుడు కొయ్యకూడదు. ఒక్క కాయనైనా నాకు సాటిస్ఫాక్షన్ లాగా కొయ్యాలి, అంటే మంచి సైజు వచ్చినప్పుడు కొయ్యాలి అనే ఉద్దేశంతో పిందిలు ఎందుకు కొయ్యడం అని చెప్పి ఇట్లనే పెట్టేస్తున్నాను అన్నమాట. ఓకే కదా, ఇది అంటే కొంచెం మనం అదే నాకు మేము ఎప్పుడైనా నేలలో వేసుకొని ఒక్క చెట్టే వేసేదాన్ని, దాంట్లో 2-3 విత్తనాలు వేసినా మంచిగా కాసి క్రాప్ బాగా తీసేదాన్ని అనమాట. ఇప్పుడు ఈ టబ్బుల్లో గిబ్బుల్లో వేయడంలో మన కింద దాంట్లో కింద అయితే ఎలా వేసినాం అలాగే వేసినందువల్ల క్రాప్ సరిగ్గా తీయలేకపోతున్నా అనమాట. ఎందుకు రావట్లేదు అనే బాధ. అంటే మనం కింద వేసినప్పుడు వాటి ఏళ్ళు ఎంత దూరమైనా వెళ్తాయన్నమాట, కానీ మనం టబ్బులు వేసినప్పుడు కొంతవరకు మాత్రమే వాటికి శక్తి ఉంటుంది. దాన్ని బట్టి మెలకువలు తెలుసుకొని ఈ గార్డెన్ అనేది కూడా స్టార్ట్ చేసి వాటిల్లో మంచి పంట అనేది మనం తీసుకోవచ్చని నాకు ఇప్పుడే అర్థమవుతుంది. అదే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఓకేనా, ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి. అంటే ఖచ్చితంగా అంటున్నానని రిక్వెస్ట్ రిక్వెస్ట్ కాదేమో అనుకోవాలండి, రిక్వెస్టే, ఒక లైక్ ఇవ్వండి. దానివల్ల ఇంకొంచెం మన వీడియో ఇంకొంతమందికి అయితే పోతుంది. నేను చెప్తూనే ఉన్నాను, మీరు వింటూనే ఉన్నారు. ఎనీవే అన్నమాట, నేను మీకు ఈ పొట్లకాయలు షేర్ చేయాలనుకున్నాను, షేర్ చేశాను అనమాట. ఎందుకంటే మనం డిసప్పాయింట్, ఏదన్నా పని చేసినప్పుడు డిసప్పాయింట్ అవ్వకూడదు అనమాట. డిసప్పాయింట్ అయినందువల్ల మనం వాటిని చేయలేము. డిసప్పాయింట్ అవ్వకుండా ఉంటేనే మనం ఇంకొక అడుగు ముందుకైతే వేయగలము. ఓకేనా, దానికోసం అనేసి నేను కూడా ఒక రకంగా పొట్లకాయలు పండించగలను అని చెప్పేసి మీకు ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఓకేనా, కొంచెం లెంత్ ఎక్కువైంది అనుకున్నా కానీ పూర్తిగా మాట్లాడా వీటి గురించి అయితే నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకున్నా ఒక మాటలో చెప్పాలంటే. ఓకేనా, చాలామంది అడుగుతున్నారు దీనికి అంటే ఏమి ఇస్తున్నావు, ఏంటి, ఎలా వేయాలి అని చెప్పేసి నేను ప్రతి వీడియోలో చూపిస్తున్నాను. మీరు ఖచ్చితంగా అంటే చూడండి, మీకు తెలుస్తుంది, మనకి తెలుసు, కొంచెం తెలుస్తుంది, మనం కొంచెం ఇంకొంచెం చూస్తే కనుక మనకి ఇంకొంచెం బాగా తెలుస్తుంది అన్నమాట. ఓకేనా.